తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ఘట్టం తుది దశకు చేరింది. నామినేషన్ దాఖలకు ఇవాళే చివరి రోజు. దీంతో నేడు ప్రధాన పార్టీ అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్లు భారీగా నామినేషన్ పత్రాలు సమర్పించే అవకాశం ఉంది. ముఖ్య నేతల సమక్షంలో తరలి వస్తున్న అభ్యర్థులు నామినేషన్లు సమర్పిస్తున్నారు. పార్టీ శ్రేణులతో అభ్యర్థులంతా ర్యాలీగా వెళ్తూ బల ప్రదర్శన చేస్తున్నారు. దీంతో రిటర్నింగ్ ఆఫీసుల దగ్గర సందడి వాతావరణం కనిపిస్తోంది. ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు ఇప్పటి వరకు సుమారు 3700కు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. లోక్సభ స్థానాలకు 650కి పైగా నామినేషన్లు వచ్చాయి. ఇక తెలంగాణ విషయానికి వస్తే 17 లోక్సభ స్థానాలకు మొత్తం 478 మంది అభ్యర్థులు 554 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు 13 మంది నామినేషన్లు సమర్పించారు. రెండు రాష్ట్రాల్లో రేపు నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఈ నెల 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువుంది. బీఫామ్ ఉన్న వాళ్లే పార్టీ అధికారిక అభ్యర్థి అవుతారు. ఇవాళ చివరి రోజు కావడంతో ఎంతమంది రెబల్స్ పోటీకి దిగుతారా అనే టెన్షన్ అభ్యర్థుల్లో కనిపిస్తోంది. మే 13న 4 దశలో ఏపీలో 25 లోక్సభ స్థానాలతో పాటు 175 అసెంబ్లీ స్థానాలకు, ఇక తెలంగాణలో 17 లోక్సభ సెగ్మెంట్లకు ఎన్నికలు జరగనున్నాయి.